యుగాలు మారిపోయిన భద్రాచలానికి వచ్చి ఆయన అవతారం కూర్చోవలసి వస్తే వామాంకస్థిత జానకీ పెళ్లి సక్కు దండ దండంకరే చక్రం చోద్భగరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ ఆనందం నా తల్లి సీతమ్మదా, రావణాసురుడి భార్యలదా. సీతమ్మ ఎంతటి మహాపతివ్రతో, మండోదరి ఎంత మహాపతివ్రతే. ఆమెయే అడిగింది ఒకప్పుడు, నాలో లేని ఏది నీకు సీతమ్మలో కనపడింది రా దుర్మార్గుడా, నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావంది. మరి అదే రామచంద్రమూర్తి అయితే, భార్యనంత గౌరవిస్తాడు ఆమె ఎందు తప్ప ఆయన మనస్సు కామము విషయంలో అతిక్రమించదు, భార్యకు మాత్రమే వశపడి ఉంటుంది. ఇటువంటి భర్త నా భర్త, ఒక భార్యాస్థానంలో ఇంత సంతోషాన్ని, అది ఒక సామాన్యుడిని అయితేనే అంత సంతోషిస్తారు. అంత లోకము చేత గౌరవింపబడినవాడు, అంత సమ్మోహన శక్తి కలిగినవాడు, ఇంతమంది చేత ఆరాధింపబడినవాడు, ఇంతమంది చేత ఆకర్షణ పొందినటువంటి వాడు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆమెని అతిక్రమించడు, ఆమెనే కలవరిస్తాడు, ఆమె లేకపోతే తట్టుకోలేడంటే ఆ తల్లి పొందే ఆనందం కన్నా ఆనందం లోకంలో ఎక్కడుంటుందండి. హనుమంతటి వారు సుందరకాండలో చెట్టు మీద కూర్చుని, శిశుపా వృక్షం మీద కూర్చుని సీతారాముల వంక చూసి, సీతమ్మ వంక చూసి ఓ మాట అన్నారు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యశాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అన్నారు. నిజంగా ఈ సీతమ్మని విడిచిపెట్టి రాముడు అంత గొప్పవాడైనా ఎందుకు అలా కలవరిస్తాడు, ఎందుకు అలా అస్తమానం కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటాడు, ఏమిటో పరధ్యానంలో ఉంటాడు, ఏమిటో ఈ పెళ్ళం పిచ్చన్న ముకునేవాణ్ణి. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇటువంటి ఉత్తమురాలైన ఇల్లాల్ని పొంది ఇన్నాళ్ళ నుంచి దూరంగా ఉన్న రాముడు ఇంకా బ్రతికున్నాడంటే అబ్బో సామాన్యుడు కాడు రాముడు. రాముడి గుండె బండ లేకపోతే ఇలా ఉండగలడా, ఇటువంటి ఇల్లాల్ని విడిచిపెట్టి. నాకు అర్థమైంది, వీళ్ళిద్దరు ఎందుకు బ్రతికున్నారంటే వీళ్ళు శారీరకముగా ఒకరికొకరు దూరముగా ఉన్నారు, కానీ ఆమె మనస్సు ఆయన ఎందున్నది, ఆయన మనస్సు ఆమె ఎందున్నది. దుష్కరం కృతవాన్ రామో ఈమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. లేకపోతే అసలు సీతమ్మని విడిచిపెట్టి రాముడు క్షణకాలం బ్రతకడు. సీతమ్మదంతే, వీళ్ళు భౌతికంగా దూరంగా ఉన్నారు కానీ రాముని మనసులో సీతమ్మ, సీతమ్మ మనసులో రాముడు ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉన్నారు, వీళ్ళిద్దరూ విడిపోయింది లేదు. ఏమి దాంపత్యం, ఈ దాంపత్యం అండ. అందుకే ఇప్పటికీ ఎక్కడ పెళ్ళి శుభలేఖ వేసినా జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయ ఇంద్ర నీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని సీతారాముల వంటి దాంపత్యం, అటువంటి అన్యోన్యత అబ్బాలి అని చెప్పి సీతారాముల యొక్క బొమ్మ లేకుండా శుభలేఖ వేయరు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారం లోకమునకు ధర్మం చెప్పిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఒక మాట చెప్తుండేవారు, ఎవరు ఏ ఇంట వివాహమునకు సంబంధించిన శుభలేఖ వేసినా సీతారాముల యొక్క ముద్ర లేకుండా వేయవద్దు. అసలు దంపతులంటే ఎలా బ్రతకాలో నేర్పిన వాళ్ళు సీతారాములే అని చెప్తుండేవారు. అటు అసలు పేరు పెట్టినా సీతారాముడిని పేరెట్టుకుంటారు, రామసీత అని పేరెట్టుకుంటారు. నాకే పరిచయం కొంతమంది, కొంతమంది స్త్రీలు రామసీత అని పేరెట్టుకుంటారు, సీతమ్మ అని పేరెట్టుకుని కూడా వదిలిపెట్టారు, రామసీత అని పెట్టుకుంటారు, సీతారాముడు అని పెట్టుకుంటారు. అంటే అంతగా పెనవేసుకుపోయారు. నిజంగా ఎంత గొప్ప దాంపత్యం, అసలు వాళ్ళిద్దరూ నోరు విప్పి మాట్లాడుకోక్కర్లేదు. ఆయన ఆవిడ వంక చూస్తే ఆయనకు అర్థమవుతుంది, ఆయన ఆవిడ వంక చూస్తే ఆవిడకి అర్థం అవుతుంది.